ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసు 100% పూర్తి చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100% ఈరోజు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 100% సాధించినటువంటి రాష్ట్రాలు చూస్తే జనాభా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ కొన్ని యూనియన్ టెరిటరీస్ మాత్రమే 100% మొదటి డోసులో పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా అండమాన్ నికోబార్ కానీ దాద్రా నగర్ హవేలీ గోవా చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ లక్షద్వీప్ సిక్కిం ఇట్లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రమే 100% పూర్తి చేసుకున్నాయి. అయితే ఈ లక్ష్యాన్ని 100% పూర్తి చేసుకున్న పెద్ద రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రం కావడం ఇది మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది యొక్క కృషికి మరి వాళ్ళ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా వ్యాక్సినేషన్ మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరితో కూడా వారు మాట్లాడడం, కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గట్టిగా కలెక్టర్లకు మార్గనిర్దేశకం చేయడం, అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో సంయుక్త సమావేశాన్ని కూడా నిర్వహించి ఆయా శాఖలను కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వ్యాక్సినేషన్ను పూర్తి చేసుకోగలిగింది. ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకమైన దృష్టి. వారు స్వయంగా వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించడం, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వారు స్వయంగా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి మార్గనిర్దేశం చేయడం వల్ల ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు, ఆ శాఖ సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు నుంచి మొదలుకుంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వరకు రాత్రింబవళ్ళు బాగా కష్టపడ్డారు. మారుమూల ప్రాంతాలకు ఇంటింటికి వెళ్ళి కూడా టీకాలు వేసి వారు బాగా కష్టపడ్డారు. అందువల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటి డోసులో 100% వ్యాక్సినేషన్ను మనం పూర్తి చేసుకోగలిగాం. ఇవాళ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి సమయంలో వ్యాక్సిన్ అనేది ఒక సంజీవనిగా నిలిచింది. మరి కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్లను ఈరోజు మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మనం ఇచ్చుకోగలిగినాం. మరి ఒకవైపు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడంతో పాటు మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మనం బాగా చేయగలిగినాం. ప్రజల్లో ఉండే అనుమానాలను, అపోహలను నివృత్తి చేస్తూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా మరి మనం ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేసి ఇంటింటికి వెళ్ళి కూడా మనం బాగా వ్యాక్సినేషన్ చేయగలిగాం. ముఖ్యంగా గౌరవ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, గౌరవ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు గారు వాళ్ళు కూడా స్వయంగా వీడియో కాన్ఫరెన్స్లలో, టెలికాన్ఫరెన్స్లలో కూడా మాతో పాటు పాల్గొని అటు మున్సిపల్ శాఖను, ఇటు పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయించినందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ముందు వ్యాక్సినేషన్ కొరత ఉన్నప్పుడు అంచెలంచెలుగా ఎప్పటికప్పుడు కూడా మా చీఫ్ సెక్రటరీ సోమేష్ గారు, హెల్త్ సెక్రటరీ రిజ్వీ గారు, అప్పుడు నేను ఆరోగ్య శాఖ మంత్రిగా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు బాగా కాన్స్టెంట్గా కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు, టీచర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, సింగరేణి సిబ్బంది, ఇట్లా సూపర్ స్ప్రెడర్స్గా మనం వెజిటబుల్ వెండర్స్ వాళ్ళని గుర్తిస్తూ మొదటి దశలో వాళ్ళతో ప్రారంభమై అంచెలంచెలుగా మరి వ్యాక్సినేషన్ ప్రక్రియను మనం బాగా పెంచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 7,970 వ్యాక్సినేషన్ బృందాలు పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ 7,970 బృందాలు ఇంటింటికి వెళ్ళి టీకాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మన రాష్ట్రం యొక్క టార్గెట్ ఇది కేంద్ర ప్రభుత్వమే నిర్దేశించింది. 2011 జనాభాను దృష్టిలో పెట్టుకొని టార్గెటెడ్ పాపులేషన్ను వారు నిర్ణయించారు. 2011 నుంచి 2020 వరకు ప్రొజెక్టెడ్ పాపులేషన్ను క్యాలిక్యులేట్ చేసి మన రాష్ట్రానికి
వాళ్ళిచ్చినటువంటి టార్గెట్ 2,77,67,000 టార్గెటెడ్ పాపులేషన్. రెండు డోసులు అన్నప్పుడు 5,55,00,000 డోసులు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజు మొదటి డోసు 2,77,00,000 టార్గెట్ మనం పూర్తి చేసుకొని 100% అచీవ్మెంట్ సాధించిన పెద్ద రాష్ట్రాల్లో తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడడం ఇది మనందరికీ కూడా సంతోషం. ముఖ్యంగా ప్రభుత్వ పరిధిలో 3,500 వ్యాక్సినేషన్ కేంద్రాలు మనకు పనిచేస్తూ ఉన్నాయి. ప్రైవేట్లో 264 వ్యాక్సినేషన్ కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తంగా దాదాపు 10,000 వ్యాక్సినేటర్లు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. 35,000 వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. సో ఇప్పటివరకు మనం మొదటి డోసు 100% పూర్తి చేసుకొని రెండవ డోసు 66.1% పూర్తి చేసుకోవడం జరిగింది. నేషనల్ యావరేజ్ చూసినప్పుడు 90% ఫస్ట్ డోసు ఉన్నది. అంటే మనం నేషనల్ యావరేజ్ కంటే 10% ఎక్కువగా ఉన్నాం. విఆర్ 10% అహెడ్. అంటే మనకు నేషనల్ యావరేజ్ ఫస్ట్ డోస్లో 10% మనం ఎక్కువగా ఉంటే సెకండ్ డోస్లో కూడా చూసినట్టయితే నేషనల్ యావరేజ్ 63.1% ఉంటే తెలంగాణ రాష్ట్రం 66.1% నమోదు చేసుకోవడం జరిగింది. అంటే సెకండ్ డోస్లో కూడా మనం నేషనల్ యావరేజ్ కంటే 3% ఎక్కువగా ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా సెకండ్ డోస్ మీద కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దీంట్లో కొంత మనం అనుకున్న పురోగతి సాధించడానికి కారణం మొదట్లో మనకు వ్యాక్సినేషన్ సరఫరా లేకుండేది, షార్టేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉండేది. చాలా వరకు మనకు కోవిషీల్డ్ వచ్చింది. కోవిషీల్డ్ ఏంటంటే ఆ 120 డేస్ టైం పీరియడ్ ఉండడం వల్ల, ఆ టైం పీరియడ్ రీచ్ కాకపోవడం వల్ల మనం సెకండ్ డోస్లో కొంత టైం ఉంది. బట్ జనవరి మధ్యం వరకు, జనవరి 2nd-3rd week వరకు డెఫినెట్గా సెకండ్ డోస్లో కూడా మంచి పురోగతిని మేము సాధిస్తాం. డిపార్ట్మెంట్ కూడా మాకు, ఎందుకంటే ఫస్ట్ డోసు ఎవరు తీసుకున్నారో తెలుసు కనుక, సెకండ్ డోస్కు మాకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కనుక వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా పెట్టుకొని, వాళ్ళ అడ్రస్ను పెట్టుకొని అవసరమైతే ఇంటింటికి వెళ్ళి సెకండ్ డోస్ను కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చూస్తే ఇప్పటివరకు మన రాష్ట్రంలో జరిగిన దాంట్లో 87% ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 13% ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో చేయడం జరిగింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఎంతమాత్రం కూడా లేదు. దాదాపు ఇంకో 30,00,000 డోసులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు కూడా మరి వ్యాక్సిన్ వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ మనం థర్డ్ జనవరి నుంచి వీళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతా ఉన్నాం. అయితే దీనికి మా సెక్రటరీ రిజ్వీ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, మా ముఖ్యంగా మా డిఎంఈ గారు అందరూ కూర్చొని ఒక ప్రక్రియను కూడా మేము ఫైనల్ చేయడం జరిగింది. ముఖ్యంగా 3rd January నుంచి హైదరాబాదు మరియు ఇతర మున్సిపల్ కార్పొరేషన్స్లో ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునే విధంగా మరి కోవిన్ పోర్టల్లో బుక్ చేసుకొని మరి ప్రభుత్వ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పిహెచ్సి అండ్ అబో, పిహెచ్సి కానీ, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఎక్కడైతే ఆసుపత్రుల్లో ఇద్దామని, ఎందుకంటే వీళ్ళు 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లలు కదా, డాక్టర్ అందుబాటులో ఉంటాడు. సో వీళ్ళందరినీ కూడా ఈ ఆసుపత్రిలో డాక్టర్ ఉండేటువంటి చోట వ్యాక్సినేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ముఖ్యంగా ఈ హైదరాబాదు మరియు నగరాల్లో ఏమనుకున్నామంటే మున్సిపల్ కార్పొరేషన్స్, అదర్ కార్పొరేషన్స్లో కొంచెం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ అక్కడ రద్దీ అయ్యి ప్రజలు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకొని మరి డేవైజ్గా ఎవరెవరికైతే ఏ టైం ఇస్తారో, ఏ డేట్ ఇస్తారో, ఆ రోజు వచ్చి వాళ్ళు వ్యాక్సినేషన్ ఉచితంగా వేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదర్ దాన్ కార్పొరేషన్స్, మిగతా పట్టణాలు, మండలాలు, గ్రామాలు, పిహెచ్సి స్థాయిలో వాకిన్, జస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, వారు ఎవరైనా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇంకో క్లారిటీ కూడా, ఏ నెల 18 ఏళ్ళు నిండినయా లేదా అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 2007 దానికంటే ముందు, 2007 దానికంటే ముందు జన్మించిన వాళ్ళు ఎవరైనా వేసుకో, అంటే December 31, 2007 ఉన్నా పర్వాలేదు. సో 2007 ఇంకా నెల తేదీతో సంబంధం లేదు. 2007 అంతకంటే ముందు పుట్టిన వారు ఎవరైనా సరే
నేరుగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంకి వచ్చి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు అని చెప్పి ఒక స్పష్టత కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ టీకా ఇవ్వాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకం వాళ్ళు రావడం జరిగింది. ఈ పిల్లలందరికీ కోవాక్సిన్ టీకానే మనం మన రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. మనకు మన రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఇప్పటివరకు ప్రాథమికంగా ఉన్నటువంటి అంచనా ప్రకారంగా 22,78,000 మంది ఉన్నట్టుగా మనం అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా 60 ఏళ్ళ పైబడినటువంటి వారికి అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న నిబంధన పెట్టింది, ఓన్లీ కోమార్పిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారికే ఇవ్వాలని అంటున్నారు. రఫ్గా వాళ్ళు 20% అంచనా ఇందులో ఉంటారని అన్నారు. బట్ మేమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి కూడా మేము కేంద్రానికి లేఖ రాయబోతా ఉన్నాం. 60 ఏళ్ళు పైబడినటువంటి వారు అందరికీ కూడా ఇవ్వాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కేంద్రాన్ని కూడా కోరబోతా ఉన్నాం. బట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో 60 ఏళ్ళు పైబడినటువంటి దాంట్లో 20% వరకు కోమార్పిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి కేంద్రం నుంచి గైడ్ లైన్స్ రావడం జరిగింది. బట్ ఇది ఇస్తూ ప్రారంభం చేస్తూనే మొత్తం మందికి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి లేఖ రాయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నట్టుగా మనకు లెక్కలున్నాయి. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ హెల్త్ కానీ పోలీస్ కానీ శానిటేషన్ సిబ్బంది మనం గతంలో కూడా ముందు దశలో వారితోనే ప్రారంభించడం జరిగింది. ఈ ఫ్రంట్ ప్రెస్ మిత్రులు వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా మరి 1వ జనవరి నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్ 60 ఏళ్ళు పైబడినటువంటి వారు ఇద్దరికీ కూడా 1వ జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తాం. ఫ్రంట్ లైన్ వారియర్స్ దాదాపు 6,34,000 మంది ఉన్నట్టుగా మనం మన దగ్గర లెక్కలున్నాయి. సో 6,34,000 ఫ్రంట్ లైన్ వారియర్స్కు మరి 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న 22,78,000 మందికి 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు 41,60,000 మంది ఉన్నారు. వీరి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరి 3 జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో 3 జనవరి నుంచి ముఖ్యంగా ఇది ఈ పోర్టల్ కోవిన్ పోర్టల్ అనేది 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ కానీ ఇతర కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు 1వ తేదీ నుంచి వారు కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకొని వారికి ఇచ్చినటువంటి డేటు టైం ప్రకారంగా వెళ్ళి మరి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ వేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎందుకంటే కోవిన్ పోర్టల్ పెట్టింది కూడా ఒకేసారి 1000 మంది వచ్చి అక్కడ ఇబ్బంది జరగొద్దని చెప్పి పెట్టుకున్నాం. ఒకసారి ఈజీ అవుట్ అయిపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎట్లయితే మనం పిఎస్సి స్థాయిలో మండలాల్లో ఇతర పట్టణాల్లో వాకిన్ అన్నామో ఒకసారి రివ్యూ చేసి కొద్ది రోజులు చూసిన తర్వాత దీన్ని కూడా తప్పకుండా సులభతరం చేయడం జరుగుతుంది.